మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్టలో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్దమ్మాయిలిద్దరికి అక్కడే చేశాం. అబ్బో చాలా పవర్ఫుల్ గాడండి, అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసు అనుకుంటే అన్నీ అన్నీ తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేయాలంటే అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజును కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దామని డిసైడ్ అయ్యాం, మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే తప్పకుండా, ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా, అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది చాలా సంతోషం. అందరం కలిసే వెళ్దాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు, అన్ని ఆడ దగ్గర నుంచి చూసుకుంటాడు. ఏ ఒక్కరోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి, సంజీ రూమ్ లో ఉందేమో, చూస్తారా? వన్ మినిట్. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు, ప్లీజ్ డాడీ కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమా. యాదగిరి వెళ్తున్నావు నువ్వు? యా, నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన షాంపెన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చావే అనుకో, అలా పడి ఉంటారంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. మందు పేక అమ్మాయిలు ఇల్లంతా పెంట పెంట చేసేద్దాం అంటాం. నాలకి నచ్చావే, నాకు మాత్రం ఇద్దరం. ష్యూర్. ఇంకా రేపు చూడు, ఇల్లు ఇరాసనం అయిపోతుంది. కళ్ళు పోతాయి, చిన్న పిల్లల దేవుడితో సమానం, అందుకే దేవుడి దగ్గర తీసుకెళ్ళు. అది కాదండి, లక్ష్మీ నరసింహస్వామి అక్కడ. తొందరగా వెళ్ళనా, మా లేట్ అవుతా. మీకు ఎలానా? ఏమైంది తీసుకున్నారా? ఓకే బాయ్. ఇదిగో ఆ పైన ఉన్నవన్నీ పెట్టావా? ఇవి కూడా పెట్టి. సంజన బయలుదేరమ్మా, ఆలస్యం అవుతుంది. గెట్ ఇన్, కమ్. ఎప్పటి నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటా గీత, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావనే ఇన్నాళ్ళు చెప్పలేదు. బట్ టుడే ఐ వెరీ హ్యాపీ గీత, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పేస్తాను. ప్రేమను తెలియచేయడానికి ఈ పదం వాడతాను ఇన్నాళ్ళు అనుకున్నాను,
కానీ ఇదే పదంతో పగ కూడా తీర్చుకోవచ్చని కొత్త అర్థం చెప్పింది సంజన. నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ ఇంట్లో పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది. అమ్మాయితో చక్కగా ఏడు అడుగులు నడిచేవాడిని తీసుకురారా అంటే 7 సంవత్సరాల అవతరణ వాడిని దింపావు. వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడరాదు, తెలుగు తిండి తినడం తెలియదు, తెలుగు పూజలు తెలియవు. అలాంటి వాడు మన అమ్మాయిని చేసుకుని ఏ సుఖపెడతానరా? హలో అంకుల్. చెప్పండి అంకుల్. ఏం ప్రాబ్లం లేదుగా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఇప్పుడే నేను డెసిషన్ తీసుకున్నాను, దానికి మీరందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను. అంటే అన్నయ్య, మనీ యాక్లిట్ అండ్ పార్టీ. ఇంతవరకు నీ అమెరికా పిచ్చి మా మీద రుద్దించాలో, ఇప్పుడు నేను చేసే చూడు. ఏంటి అంకుల్ రమ్మన్నారు? సంజనాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏం మాట్లాడతారు అంకుల్ మీరు? అన్ని తెలిసే మాట్లాడుతున్నా. సంజన పెళ్లి బోనీతో జరగట్లేదు, నీకు ఇష్టమైతే అదే ముహూర్తానికి నీతో జరుగుతుంది. ఏంటంకల్ మీరు? పీటల మీద పెళ్లి ఆగిపోతుందన్న బాధతో నేను ఈ నిర్ణయం తీసుకోవట్లేదు. నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నుండి బోని బదులు నిన్నెందుకు అల్లుడుగా సెలెక్ట్ చేసుకోలేదని నేను అనుకోని క్షణం లేదు. చెప్పు, నీకు ఇష్టమేనా? నా ఇష్టం కన్నా సంజన అభిప్రాయం ముఖ్యం అంకల్. నాకు ఇష్టమే. నాకు ఇష్టమే. సారీ, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఇంకొకసారి చెప్తావా? నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే చరణ్. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. గుడ్. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఇప్పుడు నేను నవ్వాలా? ఎస్, నవ్వాలి. మా నాన్న టికెట్ ఇచ్చి అమ్మ జాతకం వేయించి ఎంతో ప్రేమగా నీ దగ్గరికి పంపించినప్పుడు నన్ను పిచ్చుళ్ళ చూస్తున్నాడు, అదేదే గుర్తుందా? అలా నవ్వాలి. కానీ నాకు నవ్వు రావటం లేదే. బట్ ఎలాగైనా నవ్వాలి సంజన, నవ్వాలి. ఎందుకంటే అలా నవ్వడం కోసమే, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే చరణ్ అని నీతో అనిపించడం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నీ పెళ్లి కార్డు నాకు మీన్స్ కూపన్లా ఇచ్చినప్పుడు నేను చంపేద్దామనుకున్నాను. కానీ ఇలాంటి దాన్ని నేను ఇష్టపడింది అనుకుని నేనే చచ్చిపోతాం అనుకున్నాను. బట్ నువ్వు పెళ్లి చేసుకోబోయేది బోని లాంటి అమాయకుండా తెలిసాక నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను. సంజన, నువ్వు చాలా తెలివైన దాన్ని. ఎంత తెలివైన దాన్ని అంటే ఎదుటి వ్యక్తి భరించలేనంత తెలివైన దాన్ని. తెలివితేటలతో వ్యాపారం చేయొచ్చు కానీ సంసారం కాదు. ఇద్దరు తెలివైన వాళ్ళు చేస్తాడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అది కాపురం చేస్తే గందరగోళంగా ఉంటుంది. సంజన, నీ తెలివితేటలకి బోని అమాయకత్వానికి 2 నెలలు చాలు, జస్ట్ 2 మంత్స్ మీరిద్దరు విడాకులు తీసుకోవడానికి. అలా జరగకూడదని ఇదంతా చేశాను. అంతేగాని నీ మీద పగతో కాదు, ఈ పెళ్లి చేయకూడదామని అంతకన్నా కాదు. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా మావిడు పిచ్చిమాలోకండి మా ఆయన బోలా మనిషి అనే వాళ్ళ సంసారాలు ఎంత హ్యాపీగా ఉంటాయో? ఎందుకంటే అక్కడ అహంకారాలుండవు, అభిమానాలుంటాయి, మాట పట్టిపులుండవు, మమకారాలుంటాయి. ఇదంతా నీకు ఎప్పుడో చెప్పుండొచ్చు, కానీ ఓడిపోయిన వాడు నిజం చెప్తే వేదాంతంలో ఉంటుంది, అది నెగ్గిన వాడు చెప్తే నిజం అనిపిస్తుంది. అయినా నీకంటూ ఓ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ భాషలో చెప్తామని ఇదంతా చేశాను. నేను వెళ్ళిన రూట్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేరాలనుకున్న చోటు మాత్రం కరెక్టే. సారీ అంకుల్, ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాల్సి వచ్చింది, నన్ను క్షమించండి. అంకుల్ బోని చాలా మంచోడు. సంజన అన్న, మీరన్నా, మీ ఫ్యామిలీ అన్నా తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పిన ప్రతి పిచ్చి పని గుట్టిగా చేసే అంత ఇష్టం. హిస్ రియలీ ఎ వెరీ నైస్ పర్సన్ అంకుల్. అంకుల్, మేము వెళ్ళొస్తాం.
పోనీ. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ పెళ్లి జరుగుతుంది. ఏం లేదు, నీకు తెలివైన పెళ్ళం కావాలని వాళ్ళు, తెలివైన మంచి పెళ్ళం కావాలని నేను. చిన్న డిస్కషన్, సెటిల్ అయిపోయింది కదా అంకిల్? అవును సెటిల్ అయిపోయింది నా కూతురి జీవితం. థ్యాంక్స్. ఏంటి అంకిల్, ఉట్టి థ్యాంక్స్తో పంపించేస్తారా? సంజన పెళ్లి భోజనం చేశాడు మంది, కానీ నేను అందరికీ వడ్డించి మరీ వెళ్తాను. ఓకే ఉంటాను అంకిల్. ఆల్ ది బెస్ట్ పోనీ. థ్యాంక్ యూ చెరీ. చరణ్, చరణ్, ఐ యామ్ రియల్లీ సారీ. హే, కమ్ ఆన్ సంజన. లే చరణ్, నేను చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐ యామ్ రియల్లీ సారీ. హే, ఏంటిది? తెలుసో తెలియకుండా వాడిన గేమ్లో ఇద్దరం గెలిచాను తెలుసా? నీకు బోనీ లాంటి మంచి భర్త దొరికాడు, నాకు నన్ను ప్రేమించే అమ్మాయి దొరికింది. నిజంగా? అవును, తను నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నచ్చింది. దట్స్ గ్రేట్, కంగ్రాట్స్. కంగ్రాట్స్ టు యు యాస్ వెల్. ఆల్ ది బెస్ట్. మనుషులు ప్రేమలో పడతారని విన్నాను, కానీ మనం మాత్రం ఓ యాక్సిడెంట్ ద్వారా స్నేహితులమయ్యాం. ఇన్ని రోజులు నువ్వు అడిగిన పొడుపు కథలకి సమాధానం చెప్పలేక ఓడిపోయినప్పుడల్లా గెలిచింది నా చరణే కదా అని మురిసిపోయాను. కానీ నా ప్రేమ కథకే సమాధానం చెప్పలేక ఓడిపోతాననుకోలేదు. అయినా నాకు నీ మీద కోపం లేదు, ఎందుకంటే నేను బ్రతకటానికి నీ ప్రేమ లేకపోయినా నీ జ్ఞాపకాలు చాలు. అందుకే వాటితోనే వెళ్ళిపోతున్నాను. నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై చిరునవ్వు రావాలి, కానీ నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఈ ఒక్కసారి పొడుపు కథ గెలవలేకపోయినా నా మాట విను, దయచేసి నా కోసం వెతకొద్దు. ఎందుకంటే నా గమ్యం ఏమిటో నాకే తెలీదు. ప్రేమలో ఓడిపోయినా ప్రేమతో గీతాంజలి. ఆకలేస్తే అన్నం పెట్టేవాడు, వర్షంలో తలుస్తుంటే గొడుగు పట్టేవాడు, నిద్ర రాకపోతే కథలు కూడా చెప్పేవాడు. అబ్బాయి చాలా మంచివాడు కదా. అంత మంచివాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇంకో అమ్మాయి కావాలనుకుంది. నా ఫ్రెండ్గా ఉండవా అని అడిగింది. పాపం అతనేం చేస్తాడు? అంజలి, నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళకపోతే పాపం అమ్మాయి నా కోసం ఏడుస్తుంది, అన్నం తినదు. మరి అన్నం తినకపోతే ఆకలిస్తుంది కదా, అందుకే వెళ్ళిపోతానన్నాడు. మరి నేను అని అడిగింది అంజలి. నీకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటే కదా, నీకెలాగో అమ్మా నాన్న లేరుగా. నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ చక్కగా ఒంటరిగా హ్యాపీగా Ha ha ha.